ఆంధ్రప్రదేశ్ లోని మారుమూల గ్రామాలు పల్లెల్లో తాగునీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి లోకేష్ సూచనలతో వచ్చే ఏడాది నుంచే పల్లెల్లో తాగునీటి సరఫరాలో సమస్యలే లేకుండా చర్యలు చేపడుతున్నారు. నీటి ఎద్దడి, తాగునీటి కొరతను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో ఈ ప్రాంతాలకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. గత వేసవిలో ఒక్క ప్రకాశం జిల్లాకి 800 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేశారు. దూర ప్రాంతాల నుంచి మారుమూల గ్రామాలకి తరలించడం వ్యయ ప్రయాసలతో కూడుకున్నది కావడంతో ప్రత్యామ్నాయాలు అన్వేషించారు. పొట్టిపోయిన బోరుబావుల్ని రీఛార్జ్ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. చాలా ప్రాంతాల్లో బోరుబావులున్నా వాటిని సక్రమంగా వినియోగించకపోవడం వల్ల నిరుపయోగంగా మారాయి. కొన్ని ప్రాంతాలకు వారాల తరబడి మంచినీటి ట్యాంకర్లు వెళ్లకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల్ని గమనించిన మంత్రి లోకేష్ ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులతో కసరత్తు చేశారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీటిని సద్వినియోగం చేసేలా వాటర్ హార్వెస్టింగ్ కు శ్రీకారం చుట్టారు ఆయన. తొలిదశలో 1200 బోర్ల వద్ద ఇంజక్షన్ వెల్స్ నిర్మిస్తారు. ఒక్కో వెల్ 150,000 ఖర్చుతో నిర్మిస్తారు. ప్రస్తుతం బోరున్న ప్రాంతానికి సమీపంలో ఒక కుంటతో పాటు భూమి లోపలికి నీరు వెళ్లేలా బోర్వెల్ నిర్మిస్తారు. ఈ పద్ధతిలో వీలైనంత ఎక్కువ నీటిని భూమి లోపల నిల్వ చేసేలా డిజైన్ చేస్తారు. 2019 నాటికి గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ఉండకూడదని నిర్ణయించారు. మొత్తం 1200 ఇంజక్షన్ బావుల్లో 800 ఉపాధి హామీ పనుల్లో భాగంగా నిర్మిస్తారు. మిగిలిన వాటిని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తోంది. వీటితో పాటు ఎస్సీ ఎస్టీ కాలనీలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా 250 కోట్లతో రక్షిత నీటి సరఫరా పథకాలు ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ట్యాంకర్లతో నీటి సరఫరా లేకుంటే పెద్ద ఎత్తున డబ్బు ఆదా కానుంది. బోరుబావుల రీఛార్జ్ విషయంలో డిజైన్లు పక్కాగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి రానున్న రోజుల్లో తాగునీటి సమస్యకి శాశ్వత పరిష్కారం దొరకనుంది.